ఖచ్చితంగా రాజకీయం చేస్తా. పవన్ పై ముద్రగడ పరోక్ష సెటైర్లు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం అధికారికమైంది. వైసీపీ ముఖ్య నేతలు కిల్లంపూడిలో ముద్రగడ పద్మనాభం కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ దీనికి సమ్మతించారు. తన అనుచరవర్గంతో సమావేశమయ్యారు. గౌరవించే వారితోనే కలిసి పనిచేద్దామని ప్రకటించారు. ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయం చేస్తామని వెల్లడించారు. తూర్పు గోదావరిలో ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరిక రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది. ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జి దొగులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ఛార్జి తోట నరసింహం భేటీ అయ్యారు. సుదీర్ఘ మంతనాలు జరిపారు. వైసీపీలో చేరడానికి ముద్రగడ అంగీకరించారు. ఈ నెల 10వ తేదీన అమావాస్య తర్వాత వైసీపీలో చేరికపైన ప్రకటన చేయనున్నారు. ముద్రగడ కుమారుడికి కీలక పదవి ఇవ్వడంతో పాటుగా ముద్రగడకు తగిన ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ముద్రగడతో జరిగిన చర్చల గురించి ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలతో ముద్రగడను కలిశామని చెప్పారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించామని వెల్లడించారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమం చేశారని గుర్తు చేశారు. పార్టీలోకి వస్తే ముద్రగడకు సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు. ముద్రగడ వైసీపీలో చేరేందుకు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. తాను జనసేనలో చేరాలనుకున్నా అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో చేరాల్సి వచ్చిందని ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు. అందుబాటులో ఉన్న తన అనుచరవర్గంతో ఆయన సమావేశమయ్యారు. తమను గౌరవించేవారు ఆహ్వానించినప్పుడు వారితో కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా రాజకీయం చేస్తామని పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు ఆయన తెలిసి చెప్పారు. దీంతో టీడీపీ జనసేన కూటమి గోదావరి జిల్లాలో భారీగా ఆశలు పెట్టుకున్న సమయంలో ముద్రగడ చేరిక వైసీపీకి ఏ మేర కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీతో ముద్రగడ కలయిక టీడీపీ జనసేన కూటమికి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. కాపు ఓట్లు వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ తో తమ వైపు వస్తావు అనుకున్న చంద్రబాబు ముద్రగడను తక్కువ అంచనా వేశారు. కించపరిచినా కిమ్మనకుండా ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన వైసీపీ వైపు అడుగులు వేశారు. దీంతో చంద్రబాబు షాక్ అయ్యారు. ఇప్పటిక పరిస్థితి చేయిదాటిపోయిందనే చెప్పాలి. ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమైంది. మరి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎన్నికల బరిలో ఉంటారా లేక పరోక్ష రాజకీయాలు చేస్తారా అన్నది మాత్రమే తేలాల్సి ఉంది.